యావత్ తెలంగాణలో ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసే పని, మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న నియోజకవర్గాలలో 34 నియోజకవర్గాలలో ఏదైతే మేము ఇప్పుడున్న 34 మంది ఉన్నాం కదా, మా 34 నియోజకవర్గాలలో మాకు ఎమ్మెల్యేలకి తెలియకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఇలా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. ఆ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యేలకు తెలియకుండా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా యావత్ మీడియా సమక్షంలో చూపిస్తూ ఉన్నాను. ఇది జియో మీకు చూపిస్తూ ఉన్నా, జియో నంబర్ 18. దీంట్లో క్లియర్గా డేటెడ్ ఆన్ 29/6/2016 దీంట్లో క్లియర్గా ఎమ్మెల్యే చైర్మన్ ఎమ్మెల్యే గారి ఇష్ట ప్రకారము చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని క్లియర్గా జియో ఉన్నది. దీని ప్రకారం అధికారులు ఫాలో అయితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మీకు స్వయంగా చెప్తా ఉన్నాను, ఎంత బాధాకరం అంటే ఇలా ఉదాహరణ చెప్తున్నాను. నా నియోజకవర్గంలో ఒక శాసనసభ్యునిగా అఫీషియల్గా నేను లెటర్ పెట్టి 5 మండల ఎంఆర్ఓలకి లెటర్ పెట్టి డేట్లు ఇచ్చి మా జియో కాపీ అటాచ్ చేసి డేట్లు ఇచ్చి దయచేసి నేను మా ప్రజలకి చెక్స్ అనేది నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి, మీరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి తగిన అరేంజ్మెంట్ చేయండి అని అఫీషియల్గా నేను లెటర్ రాసిన. ఒక్కరోజు కూడా అరేంజ్మెంట్ చేయకుండా మంత్రి గారు వస్తా అంటున్నారు ప్రోగ్రామ్కి అని చెప్పి ఆపుతా ఉన్నారు. పొన్న ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు నా మీద కోపం ఉంటే, నా మీద ఎన్నుంటే, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు నన్ను ఎంత అవమానించినా నాకేం పర్వాలేదు, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నా హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులని అవమానించి ఇబ్బంది పెడితే మాత్రం బిడ్డ తాట తీస్తాం. ఖచ్చితంగా నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఎంత దూరమైనా నేను వెళ్తా. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలో వచ్చిన 381 చెక్లని మాకు ఎందుకు పంచనిస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా 27 ఈ చెక్స్ అన్నీ కూడా ల్యాప్స్ అవుతూ ఉన్నాయి. ఈ చెక్స్ 27 ల్యాప్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆ చెక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు? హుజూరాబాద్ పట్టణానికి వచ్చిన 41 ఇల్లంతకుంట మండలంలో వచ్చిన 66 జమ్మికుంట మండలం జమ్మికుంట పట్టణంకి వచ్చిన 129 ఇలా వీణవంక మండలం వచ్చిన 71 ఇలా కమలాపూర్ మండలం వచ్చిన 61 ఇవి మొత్తం కలిపితే 368 మీరు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరు ఇలా 27 చెక్కులు ల్యాప్స్ అవుతున్నాయి. మీరు పోయినసారి కూడా ఇదే కథ చేసిర్రు, ఆ చెక్కులు ల్యాప్స్ అయితే మళ్ళీ ఇలా సగం చెక్కులు గవే చెక్కులు వచ్చినాయి, మళ్ళీ ఈ 27 చెక్కులు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది, దయచేసి వెంటనే ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలి. ఎస్, ఇలా మంత్రి గారు వస్తారంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. మంత్రి గారు వస్తారంటే మాకేం అభ్యంతరం లేదు కదా. ఇలా మంత్రి గారు వస్తే ప్రోగ్రామ్ పెట్టుకొని చేయమని చెప్తా ఉన్నాం మేము. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు భయపడుతున్నారా? కేసీఆర్ గారు ఇచ్చిన ఈ 116 రూపాయలతో పాటు రేపు మీరు వచ్చి ప్రోగ్రామ్ పెడితే నేను హుజూరాబాద్ నియోజకవర్గంలో మరి మీరు ఇచ్చిన 100 హామీలో వెంటనే ఇలా ఇక్కడ ఉంది, మీరు ఇది చూడొచ్చు. దీంతో పాటు వాళ్ళు ఇచ్చిన 116 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని క్లియర్గా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. రేపు మీరు వచ్చినప్పుడు మీరు ప్రజల మధ్యలో ఈ 116 రూపాయలు కేసీఆర్ ఇచ్చిర్రు, మరి మీరు వచ్చిర్రు కదా తులం బంగారం తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారా అని నేను అడుగుతాను. మీకు భయమవుతుందా?